విషయాలను ఎట్టి పరిస్థితుల్లో నేను బొమ్మ చేయను ఖచ్చితంగా ప్రజా ఆశీర్వాదంతో గెలిచి నిలుస్తా కానీ ఒకటి మాత్రం ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా పగలు ప్రతికారాలు నా సంస్కృతి కాదు ఎక్కడైనా నాయకుడనే వాడు కార్యకర్తల మధ్య క్యాడర్ మధ్యల కొట్లాటలు పెట్టి వాళ్ళు మాత్రం నెప్పదిగా తప్పించుకొని తిరుగుతారు కానీ ఎక్కడ ఎవరు నాపైన దాడికి పొరుకు పొనుకున్నా నేనే వాళ్ళను గట్టిగా మందలించి ఏ బగలు ప్రతికారాలు కక్షలు లేకుండా నేను డీల్ చేస్తున్నందుకు నేను ఎదుర్కొంటున్నందుకు నాపైన అబాండం వేసే ప్రయత్నం నిన్న కూడా జరిగినట్టుగా చాలా స్పష్టంగా అర్థమైతోంది అంటున్నారు మిత్రులు దాడి చేసి నేను ఎక్కడ ఉన్నా నేను లేనే లేను అనవసరంగా గుబ్బల బాలరాజు అబద్ధం చెప్తున్నాడు అని మాట్లాడుతున్నాడు నా ప్రమాణ పూర్తిగా నేను నమ్మే నా జిన్కుంట మైసమ్మ తల్లి సాక్షిగా నా పెద్దమ్మ తల్లి సాక్షిగా నా తల్లిదండ్రుల సాక్షిగా అతనే నాపైన దాడి చేసిండు అక్కడ ఉన్నటువంటి వాని గూండాలే నాపైన దాడి చేసిండు ఇప్పుడు కాదు నేను దాదాపుగా 10 రోజుల నుండి డీజీపీ గారికి నేను సమాచారం ఇవ్వడం జరిగింది ఇంటెలిజెన్స్ ఐజీ గారికి సమాచారం ఇవ్వడం జరిగింది నాగర్ కర్నూల్ ఎస్పీ గారికి కూడా నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నా స్థానిక పోలీసులకు కూడా నేను సమాచారం ఇవ్వడం జరిగింది అంటే ఒక నాయకుడు పిరికి బందలాగా భయపడితే సరిపోదు అని ధైర్యాన్ని కూడగట్టుకొని ప్రజా సేవ చేయాలంటే ప్రజల ఆత్మవిశ్వాసం పెంచే విధంగా ఉండాలనే ఆలోచనతో నా నాయకులను కార్యకర్తలను ఎక్కడ కుంగదీయకుండా ఎంతకైనా సిద్ధమని నేను పోరాటం చేస్తూ ఉంటే నన్ను ఎదుర్కొనే శక్తి లేక అంతమొందించేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు ఇది ప్రజాస్వామ్య దేశం జైళ్ళల్లో ఉన్నటువంటి ముఠాలను తీసుకొని వచ్చి అచ్చంపేట జైలు దగ్గర కోర్టు దగ్గర దర్బార్ నిర్వహించి నన్ను అనుకరించి నడుస్తున్నటువంటి నా పార్టీ నాయకులకు కార్యకర్తలకు హెచ్చరిక చేసి గువ్వల బాలరాజు వెంటే తిరిగినవంటే నిన్ను అంతమొందిస్తామని చెప్పేసి హెచ్చరికలు చేయడంతో పాటు దాడి చేసింది పోయి మళ్ళీ ఇప్పుడు మీడియాలో మా తమ్ముళ్ళు మా మిత్రులు మాట్లాడుతూ ఉంటే వాళ్లకు నేరుగా ఫోన్లు చేసి హెచ్చరించడం అచ్చంపేటకు రండి మిమ్మల్ని చంపేస్తామని మాట మాట్లాడడం అంటే నేను చావడానికైనా సిద్ధం కానీ వెనకడుగు వేసే ప్రసక్తే లేదు కానీ ఒక్క విషయం మాత్రం నా అన్నదమ్ములకు నా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కుటుంబ సభ్యులకు నేను రెండు చేతులు జోడించి కోరుతా ఉన్నా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి మళ్ళీ మనం గెలవాలి తద్వారా అచ్చంపేట పచ్చబడాలంటే ఈ చిచ్చు రగిలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు హక్కు ద్వారా బుద్ధి చెప్దాం కానీ ఎట్టి పరిస్థితుల్లో దాడులు చేస్తున్నారు కదా అని ప్రతి దాడులు చేయడం అనేది వద్దే వద్దు అది మన నైజం కాదు దయచేసి ఓపికతో ఉందాం 20 రోజుల ముచ్చట 20 రోజుల తర్వాత గెలిచి నిలిచేది మనమే మీ అందరి ఆశీర్వాదం మీ అందరి మద్దతు మీ దీవెనలు ఉన్నంత వరకు గువ్వల బాలరాజని నేను నాకు ఏమి కాదు కాబోదు దయచేసి మీకు చేతులు జోడించి కోరుతా ఉన్నా నా మిత్రులందరూ కూడా ఏది ఏమైనా మనం యుద్ధ రంగంలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది నేను తిరిగి అచ్చంపేటకు డాక్టర్ల సలహాను బట్టి ఈరోజు రేపో తిరిగి వస్తా కానీ ప్రచారాన్ని మనం ముమ్మరం చేద్దాం వీళ్ళ ఆగడాలను ప్రజల మధ్యలో విస్తృతంగా ప్రచారం చేద్దాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ గల్లంతు చేయాలంటే మనము యుద్ధ రంగంలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది ప్రజాక్షేత్రంలో ఉండాలి ఇప్పుడు నా దగ్గరికి రావడము నన్ను మందలించడము లేకుంటే కండోలెన్స్ తెలియడం అనేది తెలపడం అనేది అవసరం లేదు నాకు బాగా తెలుసు మీ గుండెల్లో ఉన్నాడు గువ్వల బాలరాజ్ మీరందరూ నా ప్రాణం మీ శ్రేయస్సు కోసం మన అచ్చంపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం కోసం నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఎవరెన్ని హెచ్చరికలు చేసినా ఎవరెన్ని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేసినా ఎవరెన్ని దాడులకు పూనుకున్నా ఖచ్చితంగా ఎదురొడ్డి నిలబడతా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ అచ్చంపేట ప్రజల శ్రేయస్సు విషయంలో అచ్చంపేట నియోజకవర్గ అభివృద్ధి విషయంలో వెనకడుగు వేయను రాజకీయాల నుండి ప్రాణం ఉన్నంత వరకు తప్పుకునే ముచ్చటే లేదు అని సందర్భంగా నేను తెలియజేస్తూ దయచేసి ప్రచారంలో నిమగ్నం కండి ఏది ఏమైనా ఏ రోజైతే మనం రాజకీయాల్లోకి అడుగుపెట్టినామో
తల్లైనా తండ్రైనా అన్నైనా తమ్ముడైనా మిత్రుడైనా నాయకుడైనా సేవకుడైనా ప్రజలే అనుకొని మనం దిగినాం కాబట్టి అందరిలాగా ఏదో జుట్టు పట్టుకొని వస్తే నేను ఎమ్మెల్యే కాలేదు ఎవరి మెహర్బానితోనో నేను శాసనసభకి సభ్యుని కాలేదు మీరందరూ ఓటు లేనటువంటి యువకులు సైతం తెలంగాణ ఉద్యమంలో నాతో పని చేసి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిండ్రు మిమ్మల్ని అందర్ని కూడా బడుగు బలహీన వర్గాలను అదే విధంగా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి రాజకీయాల్లో రాణించాలన్నటువంటి యువకుల కోరికలు ఏవైతే ఉన్నాయో డబ్బులతోనే రాజకీయం చేయొచ్చనే భ్రమలో బతుకుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి దీటైన సమాధానం చెప్తాం మీ అందర్ని కూడా ప్రజాసేవకులుగా నిలబెడతా ప్రజా ప్రతినిధులుగా మీరు ఎంపిక అయ్యేటట్టు చేస్తా నా కోరిక నెరవేరింది ఆయన కోరిక నెరవేరింది కదా అని తప్పుకునే నైజం కాదు కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పూర్తిగా ప్రజాసేవకి అంకితమై కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ భవిష్యత్తులో కేటీఆర్ గారి ఆశయాలను నెరవేర్చే విధంగా కంకణబద్ధుని పని చేస్తా దయచేసి గెలవాల్సినటువంటి అవసరం ఉంది మనం ఫీల్డ్ వదిలినట్టయితే వాళ్ళ అరాచకాలు ఆగడాలకు అద్దు పద్దు ఉండదు కాబట్టి మనమంతా కూడా ప్రచారంలో నిమగ్నం అవుదామని సందర్భంగా తెలియజేస్తూ మొత్తంగా మీ ప్రార్థనలు ఫలించినాయి నాకేమి కాకుండా నేను బయటపడడం జరిగింది ఆ ఉమామహేశ్వరుడు ఆ మధ్యమడుగు అంజన్న ఆ నిరంజన్ సావలుడు మీ అందరి దీవెనలు మీ తల్లిదండ్రుల దీవెనలు ముఖ్యంగా నాకు జన్మనిచ్చినటువంటి అక్షరం ముఖ్య ముక్క రాకపోయినా కూలీ పని చేసి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి నా తల్లిదండ్రులు ఆందోళన గురైనరు వాళ్ళను ధైర్యపరిచే విధంగా మీరు ఇవ్వబోయే తీర్పు ద్వారా ఒక సంకేతాన్ని ఇవ్వాలని సందర్భంగా కోరుకుంటూ దయచేసి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి మీరు ఖచ్చితంగా గెలిచి నిలిచే వరకు యుద్ధ రంగాన్ని వదలవద్దని సందర్భంగా నేను తెలియజేస్తా తోడుగా మద్దతుగా ఉంటున్నటువంటి మా తమ్ముళ్ళ ఆశయాలను ఎట్టి పరిస్థితుల్లో నేను మమ్ము చేయను ఖచ్చితంగా ప్రజా ఆశీర్వాదంతో గెలిచి నిలుస్తా కానీ ఒకటి మాత్రం ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను పగలు ప్రతీకారాలు నా సంస్కృతి కాదు ఎక్కడైనా నాయకుడనే వాడు తోడుగా మద్దతుగా ఉంటున్నటువంటి మా తమ్ముళ్ళ ఆశయాలను ఎట్టి పరిస్థితుల్లో నేను మమ్ము చేయను ఖచ్చితంగా ప్రజా ఆశీర్వాదంతో గెలిచి నిలుస్తా కానీ ఒకటి మాత్రం ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది పగలు ప్రతీకారాలు నా సంస్కృతి కాదు ఎక్కడైనా నాయకుడనేవాడు కార్యకర్తల మధ్య క్యాడర్ మధ్యలా కొట్లాటలు పెట్టి వాళ్ళు మాత్రం నెప్పదిగా తప్పించుకొని తిరుగుతారు కానీ ఎక్కడ ఎవరు నాపైన దాడికి పూనుకున్నా నేనే వాళ్ళను గట్టిగా మందలించి ఏ పగలు ప్రతీకారాలు కక్షలు లేకుండా నేను డీల్ చేస్తున్నందుకు నేను ఎదుర్కొంటున్నందుకు నాపైన అభాండం వేసే ప్రయత్నం నిన్న కూడా జరిగినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటున్నారు మిత్రులు దాడి చేసి నేను ఎక్కడున్నా నేను లేనే లేను అనవసరంగా గువ్వల బాలరాజు అబద్ధం చెప్తున్నాడు అని మాట్లాడుతున్నాడు నా ప్రమాణ పూర్తిగా నేను నమ్మే నా జిన్కుంట మైసమ్మ తల్లి సాక్షిగా నా పెద్దమ్మ తల్లి సాక్షిగా నా తల్లిదండ్రుల సాక్షిగా అతనే నా పైన దాడి చేసిండు అక్కడున్నటువంటి వాని గూండాలే నా పైన దాడి చేసింది ఇప్పుడు కాదు నేను దాదాపుగా 10 రోజుల నుండి డీజీపీ గారికి నేను సమాచారం ఇవ్వడం జరిగింది ఇంటెలిజెన్స్ ఐజీ గారికి సమాచారం ఇవ్వడం జరిగింది నాగర్ కర్నూలు ఎస్పీ గారికి కూడా నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నా స్థానిక పోలీసులకు కూడా నేను సమాచారం ఇవ్వడం జరిగింది అంటే ఒక నాయకుడు పిరికి బందలాగా భయపడితే సరిపోదు అని ధైర్యాన్ని కూడగట్టుకొని ప్రజాసేవ చేయాలంటే ప్రజల ఆత్మవిశ్వాసం పెంచే విధంగా ఉండాలనే ఆలోచనతోన నా నాయకులను కార్యకర్తలను ఎక్కడ కుంగదీయకుండా ఎంతకైనా సిద్ధమని నేను పోరాటం చేస్తూ ఉంటే నన్ను ఎదుర్కొనే శక్తి లేక అంతమొందించేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు ఇది ప్రజాస్వామ్య దేశం జైళ్ళల్లో ఉన్నటువంటి ముఠాలను తీసుకొని వచ్చి అచ్చంపేట జైలు దగ్గర కోర్టు దగ్గర దర్బార్ నిర్వహించి
నన్ను అనుకరించి నడుస్తున్నటువంటి ఆ పార్టీ నాయకులకు కార్యకర్తలకు హెచ్చరిక చేసి గువ్వల బాలరాజు వెంటే తిరిగినవంటే నిన్ను అంతమొందిస్తామని చెప్పేసి హెచ్చరికలు చేయడంతో పాటు దాడి చేసింది పోయి మళ్ళీ ఇప్పుడు మీడియాలో మా తమ్ముళ్ళు మా మిత్రులు మాట్లాడుతూ ఉంటే వాళ్ళకు నేరుగా ఫోన్లు చేసి హెచ్చరించడం అచ్చంపేటకి రండి మిమ్మల్ని చంపేస్తామని మాట మాట్లాడడం అంటే నేను చావడానికైనా సిద్ధం కానీ వెనకడుగు వేసే ప్రసక్తే లేదు కానీ ఒక్క విషయం మాత్రం నా అన్నదమ్ములకు నా బిఆర్ఎస్ పార్టీ నాయకులకు కుటుంబ సభ్యులకు నేను రెండు చేతులు జోడించి కోరుతా ఉన్నా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి మళ్ళీ మనం గెలవాలి తద్వారా